గోదావరి జిల్లాలో వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. అక్కడి కోలాహలంపై ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ స్పెషల్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్ర ఏలూరులో భారీ విగ్రహాలు ఇక్కడ భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది చేసే విధంగానే భారీ విగ్రహాలతో పాటు ఈసారి మట్టి విగ్రహాలకి కూడా చాలా డిమాండ్ ఎక్కువగా పెరిగింది. పర్యావరణం పైన ఎక్కువ ఇక్కడ ఎక్కువ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈసారి మట్టి విగ్రహాలకి సామాన్య జనం ఎక్కువగా క్యూలు కడుతూ మరీ విగ్రహాలని కొనేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చాలా వరకు కూడా తగ్గినట్టుగా మనకి తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ ఉత్సవాలు ఏ రకంగా జరుగుతున్నాయనేది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఏలూరు కూరగాయల వర్తక సంఘం వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ వినాయకుడి విగ్రహం చాలా విశిష్టతతోటి ఇక్కడ ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తుంటారు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఈ లోపల ఈ వర్తక సంఘాల వాళ్ళ అందరూ కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు చేస్తుంటారు. కానీ భారీ ఎత్తున గత 10 సంవత్సరాలుగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వినాయక విగ్రహానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఉండే విధంగా భక్తులకి ఎక్కువ ఆకట్టుకునే విధంగా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం వినాయకుడు నేరుగా భక్తుల్ని చూస్తున్నట్టుగా కనురెప్పలు వాల్చుతున్నటువంటి ఏర్పాటును చేయడంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని విగ్రహాల కంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణనాథుడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహాలకు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా వినాయక చవితి ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు అలాగే నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు మీరు చేస్తున్నారు, భారీ ఎత్తున చేస్తున్నారు, ఈ మధ్యలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అంటే ఎక్కువగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే మీరు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేసేటట్లేదు. 10 సంవత్సరం ధరలు పెరుగుతూనే ఉంటాయి, అన్నీ జనాలకు తెలిసిన విషయమే. అలాగే గత 10 సంవత్సరాలు మేము కొనుక్కున్నప్పుడు ఇదే విగ్రహం 40,000 30,000 కూడా కొన్న రోజులు ఉన్నాయి. ఇదే రోజున ఈరోజు చూసుకుంటే 2 లక్షల పైన ఉంది విగ్రహం. మరి అక్కడి నుంచి ట్రావెలింగ్ అన్నీ చూసుకున్నాం, 50,000 రూపాయలు ట్రావెలింగ్ అవుతున్నాయి, కుర్రోళ్ళకే కానీ దీనికే కానీ. అలాగే పందిర్లే కానీ ఏ కానీ 10 సంవత్సరం అలాగే ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఈ తొలి పండగ కాబట్టి ఈ వినాయకుడిని మేము చేద్దామని ఉద్దేశం మీద మేము 10 సంవత్సరం ప్రతి కూరగాయలు వస్తక సంఘం ప్రతి ఒక్కరు కూడా ప్రతి కొన్న సరుకు కూడా 10 రూపాయలకు అడిగి తీస్తున్నాం. ఈరోజు ఒకవేళ 20, 30, 40, 50 రకాల సరుకులు కొంటే అలాగే ఒక్క సాల్తికి 10 రూపాయలకు అడిగి పోగు చేస్తున్నాం. 10 సంవత్సరం కూడా పోగు చేసి ఆ డబ్బుతోటే ఎక్కువైనా సరే ఈ వత్త సంఘం తొలి పండగ కాబట్టి వినాయకుడు చేయాలనే ఉద్దేశం మీద ఈ రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు బయట భక్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? ఇప్పటికీ ఎంతమంది వచ్చి దర్శించుకుంటారు? ఈరోజు ఇంకా మొదలవ్వలేదు కదండి, ఇంకా టైం మనకు 11 గంటలకి టైం. ఇది సాయంత్రం నుంచి అంతా భక్తులు బాగా విపరీతంగా వస్తారు. సాయంత్రం అయితే లోపల అడిగడానికి కూడా ఖాళీ ఉండదు ఈరోజు. అలాగే ఈరోజు పండగ కాబట్టి ప్రతి ఇంట్లో పండగ చేసుకుని వస్తూ ఉంటారు. సాయంత్రం నుంచి చాలామంది భక్తులు అసలు ఖాళీ ఉండదండి, రాత్రి 10 ఇంటి వరకు కూడా 11 అయినా సరే ఇక్కడ ఖాళీ ఉండదండి. సార్ అన్న మీరు చెప్పండి, ప్రస్తుతం వినాయక చవితి ఊరు వాళ్ళ అన్ని చోట్ల చాలా ఘనంగా జరుగుతుంది, కానీ ఏలూరులో ఇక్కడ జరిగేటటువంటి వినాయక చవితికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే విగ్రహం కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ బాగుంటాయండి. ప్రతి సంవత్సరం ఏలూరులో అన్ని చోట్ల కన్నా బాగా స్పెషల్గా ఉంటుంది. మాది ప్రసాదం పంచే దగ్గర కానీ పూజ చేసే దగ్గర కానీ చాలా బాగుంటుంది మంది, అందుకని ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారండి. ఈసారి ఎంతమంది, 8 లక్షల మంది వస్తారని మీరు అంచనా? అది మనకు సరిగ్గా అంకీలు తెలియని చాలామంది వస్తారు. ఈ అలా ఏలూరులో చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి వస్తారండి, అది మనం ఎప్పుడు కౌంటింగ్ అయితే చేయలేదు. మరి చాలామంది అయితే వస్తారు, లైన్ చివరి దాకా ఉంటుంది, చాలా పెద్దగా వస్తారండి భక్తులు. కొంచెం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు ఏ రకంగా జరుగుతున్నాయనేది మనం చూడొచ్చు. భారీ పందిర్లు మొత్తం కూడా వినాయక చవితి వచ్చేటటువంటి భారీ సంఖ్యలో తరలి వచ్చేటటువంటి భక్తుల కోసం వారిని ఆకట్టుకునే విధంగా, అలాగే ప్రతి ఏడాదికి ఏడాది ఉత్సవాల ఘనత అంటే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ఎక్కువగా చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి లేదు. మొత్తం భారీ ఎత్తున పందిళ్ళు వేయడం, అలాగే వారికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పెద్ద పెద్ద టెంట్లు వేసి మరీ వినాయక చవితి ఉత్సవాలు చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో
చాలా ప్రత్యేకత అంటే ఏలూరు పట్టణంలో కూరగాయల వర్తక సంఘం దగ్గర చేసేటటువంటి వినాయక చవితికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఈసారి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా 10 రోజుల పాటు 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు, అలాగే 10వ రోజు నిమజ్జనం రోజు కూడా ఆ తర్వాత జరిగేటటువంటి అన్నదానానికి లక్షల మందిలో భక్తులు ఇక్కడ హాజరవుతుంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఇక్కడ చేసేటటువంటి ఏర్పాట్లు ఏమాత్రం వెనకడుగు వేయకుండా వీరన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా చిన్న మండపాల్లో అయినా పెద్ద మండపాల్లో అయినా ఇదే తరహాలో భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.